నిజామాబాద్ జిల్లాలో రాహుల్ పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆర్మూర్ బాల్కొండ మీదుగా బస్సు యాత్ర కొనసాగుతుందని ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయరెడ్డి తెలిపారు. బీడీ కార్మికులు, గల్ఫ్ వలస కార్మికులను రాహుల్ గాంధీ కలవనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే ఆర్మూర్లో భారీ ర్యాలీతో పాటు పసుపు రైతులతోనూ మాటామంతి ఉంటుందన్నారు రాహుల్ గాంధీ. కార్నర్ మీటింగ్ను విజయవంతం చేయాలంటున్న వినయరెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో రాహుల్ పర్యటన కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో కూడా రాహుల్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయరెడ్డి దగ్గర మనం ఉన్నాము. ఎట్లా అంటే ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఆర్మూర్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేత పర్యటించబోతున్నారు, ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు? ఎల్లుండి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మనకి ఆర్మూర్లో రాహుల్ గాంధీ గారు పర్యటిస్తున్నారు. కొరుట్ల, మెట్పల్లి, బాల్కొండ తర్వాత మనకి పెర్కీట్ ఫ్లైఓవర్ దగ్గర మేమందరం కూడా పెద్ద మొత్తంలో యువత అందరం కూడా అక్కడికి వెళ్ళి బైక్ ర్యాలీ ద్వారా రిసీవ్ చేసుకొని బైక్ ర్యాలీతోని మనము అంబేద్కర్ చౌరస్తాకు వస్తున్నాం. అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి ఆర్మూర్లో ఉన్న నియోజకవర్గంలో ఉన్న పెద్ద మొత్తంలో మహిళలు కానీ కాంగ్రెస్ నాయకులు అదే రకంగా ఎవరైతే ఈ జీవన్ రెడ్డిని ఓడగొట్టాలని కోరుకునే వ్యక్తులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పెద్ద మొత్తంలో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదే రకంగా అది కాగానే నియోజకవర్గంలో ఉన్న ముఖ్య రైతులన్నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లయితే పసుపు రైతులకు ఏ సమస్య ఉంది, మిగతా రైతులకు ఏ సమస్య ఉందో అది కూడా రాహుల్ గాంధీ గారు రైతులతోనే మాట్లాడుతున్నారు. కనుక పెద్ద మొత్తంలో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, అదే రకంగా ఈ జీవన్ రెడ్డి అరాచకాన్ని అంతం చేయడానికి మొదటి పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. రాహుల్ పర్యటన సందర్భంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, కార్యకర్తలు ఏ విధంగా సమీకరిస్తున్నారు? మేము ఇప్పుడు ఒక గంటలో ఆర్మూర్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం పెడుతున్నాం. ఏ రకంగా ఏ నియోజకవర్గం నుంచి ఎంత మొత్తంలో వస్తున్నారు అనేది చర్చిస్తూ పెద్ద మొత్తంలో యువత అందరినీ కూడా అదే రకంగా రైతులు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ మొత్తంలో విజయవంతం చేస్తాం. అదే రకంగా ఈ నియోజకవర్గంలో భారీగా ఆర్మూర్ ప్రాంతంలో ఈ జీవన్ రెడ్డి పైన భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుతున్నారు. అయితే మీరు ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు, ఎలాంటి ముందడుగు వేస్తున్నారు? మనము ప్రతి గడపకు వెళ్తున్నాం. ఏదైతే సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగిందో ఆ 6 గ్యారంటీలు గడప గడపకు వెళ్తూ ప్రచారం చేస్తూ పాంప్లెట్ ద్వారా వాళ్ళకు మళ్ళీ వివరిస్తూ ప్రతి గడపకి వెళ్తూ ఏదైతే గతంలో మనకి టీఆర్ఎస్ పార్టీ ఏమేమి హామీలు ఇచ్చింది, ఎటువంటి హామీ కూడా నెరవేర్చలేదు కనుక గతంలో ఆ గ్రామాల్లో మీకు ఇందిరా ఇళ్ళు తీసుకోండి, రోడ్లు తీసుకోండి, వాటర్ ట్యాంకులు తీసుకోండి, ఏది తీసుకున్నా పక్కన ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తీసుకోండి, అవన్నీ కూడా లిఫ్ట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అభివృద్ధి కనుక మీరు ఒకసారి మరొకసారి అవకాశం ఇస్తే తప్పకుండా తెలంగాణ ఇచ్చిన సోమ్యమ్మకి మనం రుణపడి ఉన్నాం. మనం ఆ రుణం తీర్చుకోవాలంటే ప్రతి ఒక్కరం కూడా సోనియా గాంధీ గారికి ఈ యొక్క చేతు గుర్తుకి ఓటేయాలని చెప్పి కోరుచున్నాం. రాహుల్ టూర్లో ఎవరెవరు పాల్గొంటున్నారు? రాష్ట్ర నాయకత్వము రేవంత్ రెడ్డి గారు, మా జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి గారు, మధుయాష్కి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. నాతో పాటు పెద్ద మొత్తంలో ఇక్కడ ఉన్న నాయకత్వం గతంలో నాతో పాటు పోటీ చేద్దామని చెప్పి అప్లికేషన్ ఇచ్చిన నాయకులు అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా పాల్గొంటున్నాం, భారీగా విజయవంతం చేస్తాం. ఓకే, నిజామాబాద్ జిల్లాలో జరిగే రాహుల్ పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమయ్యారు. ఆర్మూర్లో వినయరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తున్నారు. చెరుకు రైతులు, పసుపు రైతులతో సమావేశంతో పాటు కార్నర్ మీటింగ్లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HMTV, ఆర్మూర్.